పిత పుత్ర పవిత్రాత్మ నమన ఆమెన్ క్రీస్తు నాదిందు మిక్కిలి ప్రీలగూ సహోదరి సహోదరార ప్రభునామంలో మీ అందరికీ శుభాబంధనాలు తెలియజేస్తున్నాను ఒకరోజు ఒక వడ్డీ వ్యాపారి తన డబ్బులన్నీ తన ముందేసుకుని లెక్కెట్టుకుంటా ఉన్నాడు సీరియస్గా ఈలోపు బయట నుంచి ఒక దైవ సేవకుడు వచ్చి తలుపు కొట్టి బాబు నాకు కొంత సమయం ఇస్తావా నీకు దేవుని గురించి నీ ఆత్మరక్షణ గురించి బోధిస్తాను కొంత సమయం ఇవ్వండి అని అన్నప్పుడు ఎలవ్యా వెళ్ళు దేవుడి గురించి లేదు ఆత్మ గురించి లేదు డబ్బులు లెక్కెట్టుకుంటా ఉన్నాను నేను నాకు సమయం లేదు వెళ్ళు అని అంటాడు ఆ నెక్స్ట్ డే మరుసటి రోజు కూడా ఈ దైవ సేవకుడు వచ్చి అడుగుతాడు కొద్ది సమయం ఇవ్వండి దేవుని గురించి చెప్తాను నీ ఆత్మరక్షణ గురించి చెప్తాను అన్నప్పుడు వెలవయా అని చెప్పి విసుక్కుంటాడు ఈ యొక్క వ్యాపారి అప్పుడు ఆ యొక్క దైవ సేవకుడు అడుగుతాడు ఏంటంటే పోనీ మీకు వీలైనటువంటి టైం చెప్పండి ఆ టైంలోనే వచ్చి నేను మీకు దేవుని గురించి చెప్తాను ఆత్మరక్షణ గురించి చెప్తాను అన్నప్పుడు నాకు వీలు లేదు దేవుని గురించి తెలుసుకునేటటువంటి అంత సమయము లేదు వెళ్తావా వెళ్ళవా అని చెప్పి కసురుకుంటాడు ఆ మరుసటి రోజు ఒక వింత వ్యక్తి వస్తాడు ఆ వింత వ్యక్తి వచ్చి రా అని అంటాడు ఏటి రా ఎక్కడికి రావాలి అని అంటాడు నేను రాను నాకు టైం లేదు అని అంటాడు అలా అంటుంటుండగానే ఆ వచ్చినటువంటి వింత వ్యక్తి ఈ యొక్క వ్యాపారిని పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోతాడు ఇంతక వచ్చినటువంటి వింత వ్యక్తి ఎవరో తెలుసా మరణము ప్రీ సహోదరి సహోదరులారా మరణము ఎప్పుడు రాదు అది వచ్చిందంటే సాకులు చెప్పడానికి కుదరదు ఎందుకంటే మరణానికి కులమత భేదాలు లేవు వయోభేదం లేదు ఆ మరణం వచ్చినటువంటి సమయానికి నువ్వు సిద్ధపడి ఉంటావా ఉండవా అన్నటువంటిది అది నీ సమస్య చాలామంది మరణాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు అది ఎప్పుడో కదా వస్తుంది అనుకుని చెప్పి జీవితాన్ని మామూలుగా గడిపేస్తుంటారు కొంతమంది అంత్యం ఎప్పుడో కదా వచ్చేది అప్పుడు దాకా నేను హాయిగా జీవిస్తాను తిని త్రాగి సుఖించి ఉంటాను అని చెప్పి ఆ యొక్క తలంపుల్లోనే ఉంటుంటారు ప్రి సహోదరి సహోదర లోకాంత్యం గురించి ఆ యొక్క దుష్టపుత్రుడు యాంటీ క్రైస్ట్ ముందు రావాలి తర్వాత వస్తాయి అన్నటువంటి వాక్యాన్ని ఈరోజు తెలియచేశారు అయితే వాడు వచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కానీ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితము అంతమయ్యేది వాళ్ళ యొక్క మరణంలోనే కనుక ప్రతి ఒక్కరూ వారి మరణానికి సిద్ధపడి ఉండాలి ఎలా సిద్ధపడి ఉండాలని ఈరోజు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి రెండవ లేఖలో రెండవ అధ్యాయంలో పదిహేను వచ్చులు ఈ విధంగా చెప్తున్నారు కనుక సోదరులారా దృఢముగా నిలిచి మేము మా బోధనలలోనూ లేఖలలోనూ మీకు తెలిపిన సత్యములనే అంటిపెట్టుకుని ఉండు దేవాదేవుని దేవుని విశ్వసించడానికి లేఖనాలు చదువుకోవాలి అదేవిధంగా ఆ బోధనలకు కట్టుబడి ఉండాలి దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి జీవిస్తూ తమను తామును సరిచేసుకుంటూ సిద్ధపడి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని పౌలు భక్తుడు మనకు తెలియచేస్తున్నారు ప్రి సహోదరి సహోదరు ఇప్పుడే గనుక మరణము నీ ఇంటి తలుపు తట్టితే నీ జీవిత తలుపు తట్టితే నువ్వు సిద్ధంగా ఉన్నావా ఇప్పుడే గనుక మరణము రా అని నిన్ను అంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా లేనంటావా ఆలోచించుకో ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కనుక దేవుని గురించి ఎక్కువ తెలుసుకో నీ ఆత్మ రక్షణ గురించి శ్రమపడు ప్రార్థించుదాము సర్వశక్తి గలని నీకు స్తోత్రాలు ప్రభావ మా జీవితం ఉన్నంత వరకు కూడా ప్రభా నీ యొక్క వాక్య లేఖనాలలో మేము బలపడి విశ్వాసంలో దృఢపడి మమ్మలను మేము సరిచేసుకుంటూ రాబోతున్నటువంటి మా మరణానికి ఆనందంతో సిద్ధపడి ఉండేటటువంటి కృపనివ్వండి ఆ విధంగా ప్రభా మరణించినను నీ దగ్గర మేము జీవిస్తామన్నటువంటి ఆ గొప్ప ఆనందంలో మేము పాల్గొనే కృపనివ్వండి మనోధరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఐ మీన్ సర్వశక్తి గలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ